డార్లింగ్ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన తులసి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటాను. ఎందుకంటే ఆమె చిన్న వయసులోనే బాపుగారితో సినిమాలు చేసిన ప్రత్యేక అనుభవం ఉంది. ఒక్క నటన విషయంలోనే కాదు, డైలాగ్ డెలివరీ విషయంలోనూ అదుర్స్ ఆవిడ చెప్పిందంటే. ఇక ఈ మధ్య తులసి గారు ఒక ఇంటర్వ్యూలో తన మ్యారేజ్ గురించి తన నోటితో తానే చెప్పుకున్నారండి. తులసి గారు ఉదయం శివమణి గారిని చూశారట, అదే రోజు సాయంత్రం అతన్ని పెళ్లి కూడా చేసుకున్నారట. వినటానికి కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అసలు విషయంలోకి వెళ్తే తులసి గారు చిన్న వయసులోనే సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాపుగారితో కూడా చాలా గొప్ప సినిమాలు చేశారు. ఒకరోజు షూటింగ్ పని మీద లొకేషన్కి వెళ్లిన తులసి గారు అక్కడ శివమణి గారిని చూశారట. చూడగానే చాలా మంచి వ్యక్తిలా కనిపించటంతో ఇష్టపడ్డారట కూడా. అయితే శివమణి గారే మొదట ప్రపోజ్ చేశారట తులసి గారికి. చూడగానే చాలా మంచి వ్యక్తిలా కనిపించటంతో, అదీ కాక అతను మాట్లాడే ప్రతి మాటలోనూ నిజాయితీ కనిపించటంతో అదే రోజు సాయంత్రం పెళ్లి కూడా చేసుకున్నాము అని చెప్పుకొచ్చారండి. పెళ్లి చేసుకున్న తర్వాత మా అన్నయ్య అమ్మకి చెప్పి ఒప్పించుకున్నాను అని చెప్పుకున్నారు. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు అని ఇలాంటి మంచి ప్రేమికులని గొప్ప భార్యాభర్తలని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.